కళ్యాణ్ రామ్ బాగున్నాడు, తమన్నా బాగా యాక్టింగ్ చేసింది. తమన్నాకి ఎక్కువ స్కోప్ ఉంది అండ్ యాక్చువల్లీ కళ్యాణ్ రామ్ కంటే కూడా తమన్నానే స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ సేపు ఉంటుంది. డైరెక్షన్ ఈజ్ ఓకే బట్ కామెడీ కొంచెం హైలైట్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్ ఒక వన్ టైం వాచ్ ఒకసారి వాచ్. మ్యూజిక్ బాగుంది, ఓకే, ఇట్స్ ప్లెజెంట్గా ఉంది బట్ అన్ని మెలోడీ సాంగ్సే ఉన్నాయి బట్ గుడ్ మూవీ. ఎంత క్లిప్స్ తీసుకొని నా నువ్వే సినిమాకి టాక్స్ చూపిస్తున్నారు, పబ్లిక్ టాక్స్. మావాడు చూసి ఇది నాకు పంపించాడు, ఇది 9:20కి ఇంకా సినిమా కూడా అవ్వలేదు. ఎంత అన్యాయం అండి, ఇది నాకు అర్థం కావట్లేదు. ఇట్లా చూపిస్తారా మీరు? ఏది రేటింగ్ల కోసం, క్లిక్ల కోసం ఇట్లా చేస్తారా? తప్పు కదా, ఇది చాలా రాంగ్ కదా. ఇది చూడండి, ఇది 9:20కి నాకు వచ్చింది, ఇది పబ్లిక్ టాక్ అని చెప్పేసి. ఏ ఛానల్లో నేను ఇంకా చూడలేదు. మా ఫ్రెండ్స్ నాకు మెసేజ్ పెట్టారు, సార్ మీది వస్తుంది పబ్లిక్ టాక్లో అని చెప్పేసి. అన్యాయం కదా ఇది, దీని ముందు చూపించండి. ఇవన్నీ ఇట్లాంటి పోగడలు వద్దు, అనవసరం. అదే పాత క్లిప్పింగ్స్ అండి, ఇవన్నీ పాతకి క్లిప్పింగ్స్ పెట్టి పబ్లిక్ టాక్ చూపిస్తున్నారు. ఓకే, ఈ సినిమా అయితే ఓకే, అంత గొప్పగా ఏం లేదు, మామూలుగా ఉంది. కళ్యాణ్ రామ్ కొత్త మూవీ, నాను మూవీ బాగుంది. కళ్యాణ్ రామ్ అద్భుతంగా నటించారు. ఇక చూస్తే డైరెక్షన్ జయేంద్ర డైరెక్షన్ కూడా బాగుంది. నిజమని లవర్స్ ఎలా ఉంటారు, వారు నిజంగా లవ్ చేసుకుంటే వారిని ఎవరు కూడా వేరు చేయలేరు, చివరికి విధి కూడా వారిని వేరు చేయలేదు అనే ఒక మంచి కాన్సెప్ట్ని తీసుకొని డైరెక్ట్గా తీశారు. ఇది కళ్యాణ్ రావు గారి కెరీర్లో ఒక బెస్ట్ మూవీ నిలిచిపోతుంది. మనం చూసాం కళ్యాణ్ రామ్ కెరీర్లో ఒక పటాస్ మూవీగా పెద్ద హిట్ అయింది. తర్వాత ఆ రేంజ్లో ఒక ఈ మూవీ కూడా పెద్ద హిట్ అవకాశం ఉంది, అందరికి కూడా నచ్చుతుంది. ఇక ఈ మూవీ హైలైట్స్ మనం ఒకసారి చూస్తే ఫస్ట్ హాఫ్లో వచ్చినటువంటి సాంగ్స్, 3 సాంగ్స్ అన్ని వర్గాలు కూడా నచ్చినట్టుగా ఉన్నాయి. అదేవిధంగా సెకండ్ హాఫ్లో వచ్చే స్క్రీన్ ప్లే కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, స్టోరీ లైన్ కానివ్వండి, చాలా బాగున్నాయి. ఇది ఒక ఖచ్చితంగా ఈ మూవీ కళ్యాణ్ రావు కెరీర్లో ఒక బెస్ట్ మూవీ నిలిచిపోతుంది, సూపర్ హిట్. పర్ఫార్మింగ్ వైజ్ ఒకటే బాగుంది, స్టోరీ మాత్రం చాలా వీక్ స్టోరీ, ఏం లేదు, సాంగ్స్ బాగున్నాయి. రీమేక్ ఏం లేదు, అంటే లవ్ స్టోరీ అనేది అన్ని సేమే ఉంటాయి కాబట్టి. ఎట్లా అంటే 90స్లో మనకి ఎలా అంటే ఇద్దరు లవర్స్ ఉంటారు, పేరెంట్స్ ఒప్పుకోరు, సేమ్ అదే కాన్సెప్ట్ ఏం లేదు, ఏం లేదు. నా నువ్వే అండి, యు ఆర్ మైన్. జయేంద్ర గారు ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంటల్గా చేశారని చెప్పుకోవాలి. నందమూరి కళ్యాణ్ రామ్ గారు అంటే అల్టిమేట్గా మనం ఎక్స్పెక్ట్ చేసేది యాక్షన్ అండి, ఒక యాక్షన్ పవర్ఫుల్ పాత్రను ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక కంప్లీట్ మేక్ ఓవర్ మూవీగా ఉంది, ఎక్స్పెరిమెంటల్ మూవీగా అనిపించింది. ప్యూర్ కంప్లీట్ లవ్ స్టోరీ, ఒక మోర్ లవ్ ఉన్న కంప్లీట్ లవ్ స్టోరీ. బట్ ఈ మూవీకి ఎక్కువ ప్రాణం పోసింది సోల్ ఆఫ్ ద మూవీ ఇస్ మ్యూజిక్ అండి. శరత్ గారు మ్యూజిక్ అండ్ రామజోయ శాస్త్రి గారు, అనంత శ్రీరామ్ గారు ఇచ్చిన లిరిక్స్ అయితే అల్టిమేట్. అండ్ తమన్నా గురించి చెప్పేది ఏముంది, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అండ్ సల్సా డ్యాన్స్ ఏదైతే ఉందో సూపర్. ఎక్కువ ఎక్కడో కొంచెం లాగట్ అనిపించింది. కళ్యాణ్ రామ్ గారు అంటే మాసిజం లేదు మూవీలో. మాస్ హీరో క్లాస్ మూవీ తీయడము ఇది మొదటిసారి, అంటే మొదటిసారి అని కాదు, కళ్యాణ్ రామ్ గారు మొదటిసారి ట్రై చేశారు. చాలా గుడ్ లుక్, ఇతను 90% వరకు సక్సెస్, అంటే 90% ఈయన బాగా లవ్ స్టోరీకి బాగా సెట్ అయ్యాడని చెప్పి ఇది చేస్తున్నారు. క్యూట్ మూవీ అండి. పర్ఫార్మెన్స్ కళ్యాణ్ రామ్ ఇట్స్ గుడ్ పర్ఫార్మెన్స్ అండ్ తమన్నా, ఓన్లీ తమన్నా అండ్ కళ్యాణ్ రామ్ దిస్ మూవీ ఈజ్ వెరీ గుడ్. కామెడీ యావరేజ్ అండి, ఏం కామెడీ ఏం లేదు, ఓన్లీ దిస్ ఓన్లీ లవ్ స్టోరీ. అంటే కొద్దిగా ఇంకా కొద్ది లవ్ స్టోరీ బాగుంటే బాగుండేది. ఓకే అండి, మూవీ బాగుంది, చూడొచ్చు. ఉంది హీరో లుక్స్ అండ్ హీరోయిన్ లుక్స్ మీద బాగా కేర్ తీసుకున్నారు. దే ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ యంగ్ అండ్ స్టోరీ వచ్చేసి కొంచెం అవుట్డేటెడ్గా అనిపించింది. స్టోరీ ఇప్పుడున్న జనరేషన్ కాకుండా ఇంతకుముందు జనరేషన్, అంటే మన పేరెంట్స్ లవ్ స్టోరీ లాగా అనిపించింది సినిమా. ఇప్పుడున్న జనరేషన్ కనెక్ట్ అవ్వకపోవచ్చు, సో ఆ స్టోరీ అండ్ నరేషన్ కొంచెం అవుట్డేటెడ్ అండ్ ఓల్డ్ అనిపించింది. సో లుక్ ఆఫ్ ద హీరో అండ్ లుక్ ఆఫ్ ద హీరోయిన్ ఈజ్ ఆసమ్ అండ్ సినిమాటోగ్రఫీ సూపర్. సాంగ్స్ ఓకే. క్లాస్ చేయలే అంటే సార్ ప్రజలు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు అనే ఎక్స్పెరిమెంటల్ సినిమానే నానువే సినిమా. మోర్ మ్యాజిక్ మోర్ లవ్, ఇక్కడ మోర్ లవ్ ఉంది, మ్యాజిక్ కొన్ని సీన్స్లో పండించాడు. పాటలు అయితే ఎవరు చేశారో కానీ పాటలు ఆయన పాటల డైరెక్షన్ ఉంటుంది కదా, అల్టిమేట్గా ఉన్నాయి పాటలు. ఒక 3 సాంగ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ నానువే గురించి చెప్పుకోవాలంటే కళ్యాణ్ రామ్ పర్ఫార్మెన్స్ అండి, ఆయన మేక్ ఓవర్ అయితే చాలా సూపర్గా ఉంది మేక్ ఓవర్. తర్వాత ఒక స్టోరీ ప్రకారం నార్మల్ స్టోరీ అనమాట, ఇది నార్మల్ స్టోరీ. ఒక నార్మల్ స్టోరీని కళ్యాణ్ రామ్కి పెద్ద హీరోకి ఇచ్చి ఒక జయేంద్ర గారు మంచి ఎక్స్పెరిమెంటల్ చేశారు. ఇందులో కొద్ది వరకు సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు.
మోర్ మ్యాజిక్ మోర్ లవ్ అనే క్యాప్షన్ కి మోర్ లవ్ అయితే ఉంది, కానీ మోర్ మ్యాజిక్ అనేది అక్కడక్కడ మ్యాజిక్ మాత్రం పండిస్తాడనమాట. అంతకుమించి సినిమాలో ఏం చెప్పుకోవడానికి లేదండి, మన కళ్యాణ్ రామ్ పర్ఫార్మెన్సే బాగుంది సినిమాకి. అది యా లవ్ వర్సెస్ డెస్టినీ థీమ్లో వచ్చిన ఒక మూవీ అని చెప్పాలి. కళ్యాణ్ రామ్ మేకోవర్ వైజ్ బాగుంది, అండ్ ఆల్సో పీసీ శ్రీరామ్ గారి సినిమాటోగ్రఫీ సూపర్గా ఉందని చెప్పాలి. సో మెయిన్గా ఏంటంటే సింగిల్ థియేటర్స్ వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అయినా కొంచెం అంత ఎక్క కనెక్ట్ కాలేకపోవచ్చు, బట్ మన నార్మల్ మల్టీప్లెక్స్ మాత్రం ఒక యూత్కి మాత్రం కొంచెం బాగా కనెక్ట్ అయ్యే సినిమా అని చెప్పాలి. సో మన అంటే టీం మొత్తం కొంచెం కొత్త వాళ్ళు, 180 మూవీ తీసిన జయేంద్ర గారు, ఇట్స్ లైక్ కొంచెం కొత్త వాళ్ళు మన సైడ్ టాలీవుడ్కి కొంచెం కొత్త వాళ్ళు వాళ్ళు. బట్ ఎలా రిసీవ్ చేసుకుంటారో ఇంకా చూడాలి. మరి కళ్యాణ్ రామ్ మేకోవర్ వైజ్ అంతా బాగుంది. సో ఓవరాల్ డిఫరెంట్ మూవీ అని చెప్పాలి కొంచెం. యా తమన్నా వైజ్ యా షీఈస్ క్యూట్, షీఈస్ గ్లామరస్, షీఈస్ వెరీ గుడ్, అండ్ షీఈస్ యాక్టింగ్ వైజ్ కూడా బాగానే ఉంది. బట్ యా చూద్దాం ఎలా రిసీవ్ చేసుకున్నా చూద్దాం. యా మ్యూజిక్ వైజ్ యా హీస్ ఆల్సో న్యూ పర్సన్ మన టాలీవుడ్కి. యా బాగానే ఉంది మ్యూజిక్ వైజ్. మెయిన్గా చెప్పుకోవాలి పిక్చరైజేషన్, సాంగ్స్ పిక్చరైజేషన్, కపుల్ ఆఫ్ సాంగ్స్ చాలా బాగా పిక్చరైజ్ చేశారు సాంగ్స్. సో ఇదంతా సో ఓవరాల్ కూల్ బ్రీజ్ అని చెప్పాలి. థ్యాంక్ యూ.